కరెంట్ ఇస్తారా చేస్తారా అని హెచ్చరిస్తూ విద్యుత్ కార్యాలయానికి ముసలిని తీసుకొచ్చారు కర్ణాటక రైతులు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వకపోతే సబ్స్టేషన్ ఆఫీసులో ముసలిని వదులుతామని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో కడుపు మండిన రైతులు విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. వస్తూ ముసలిని వెంటబెట్టుకుని వచ్చారు. ట్రాక్టర్లో ముసలిని తీసుకొచ్చి దాన్ని సబ్స్టేషన్లో దింపారు. కరెంట్ ఇవ్వకపోతే తాళ్లు విప్పేసి ముసలిని సబ్స్టేషన్లో వదిలిపెడతామని హెచ్చరించారు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన రైతుల గోసను కళ్లకు కడుతోంది. కరెంట్ ఇస్తారా చేస్తారా అని హెచ్చరిస్తూ విద్యుత్ కార్యాలయానికి ముసలిని తీసుకొచ్చారు కర్ణాటక రైతులు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వకపోతే సబ్స్టేషన్ ఆఫీసులో ముసలిని వదుతామని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో కడుపు మండిన రైతులు విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. వస్తూ ముసలిని వెంటబెట్టుకుని వచ్చారు. ట్రాక్టర్లో ముసలిని తీసుకొచ్చి దాన్ని సబ్స్టేషన్లో దింపారు. కరెంట్ ఇవ్వకపోతే తాళ్లు విప్పేసి ముసలిని సబ్స్టేషన్లో వదిలిపెడతామని హెచ్చరించారు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన రైతుల గోసను కళ్లకు కడుతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి, కన్నడ రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. కర్ణాటక రాష్ట్రంలో రోజు రోజు విద్యుత్ కోతలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ 8 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ధర్నాలు చేస్తూ అధికారులకు కలుస్తూ వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి అయినా కర్ణాటకలో అక్కడ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి 5 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పేసి 5 గంటలు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనబడుతుంది. అనేక సబ్స్టేషన్లను రైతులు ముట్టడిస్తున్నారు. కనీసం 5 గంటలు కరెంట్ ఇవ్వకపోవడంతో రైతులంతా కూడా చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఆందోళన చేస్తూ విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడిస్తూ తమ వినూత్న నిరసన కూడా తెలియజేస్తూ ఉన్నారు. పలు స్టేషన్లో విద్యుత్ సబ్స్టేషన్ల లోపల నుంచి అధికారులు బయటికి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఒకవైపు కనపడుతుంటే మరోవైపు బెస్కాం విద్యుత్ సబ్స్టేషన్ రైతులు ముట్టడించే ముసలిని వెంటబెట్టుకొచ్చారు. ట్రాక్టర్లో ముసలిని తీసుకొచ్చి దాన్ని కట్టేసి సబ్స్టేషన్ ముందు దించి ధర్నా చేశారు. కరెంట్ ఇవ్వకపోతే తాళ్లు ఇప్పేసి ముసలిని సబ్స్టేషన్ లో వదిలిపెడతామంటూ హెచ్చరించారు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన అక్కడ రైతు కళ్ళల్లో వాళ్ళ గోస ఏందనేది కూడా ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. సో ఎక్కడికక్కడ రైతులు నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని చెప్పేసి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. గతంలో హామీ 6 గ్యారెంటీల హామీలో ఉచిత విద్యుత్ కూడా ఒక హామీగా కర్ణాటక ఎన్నికల ముందు అక్కడ ప్రభుత్వం ఇచ్చింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ విద్యుత్ ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు కరెంటు కోతలు వీస్తుండటంతో సాధారణ వినియోగదారులతో పాటు రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డుకెక్కి ఆందోళన ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆచరణకు నోచుకొని హామీలు ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి దాపరించిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటకలో రాబోయే ఇంకో 2-3 నెలల్లో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చిందని చెప్పేసి ఇప్పటికే విద్యుత్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం విద్యుత్ను సమకూర్చడంలో ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కొని ఇవ్వడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి ఇప్పటికే విద్యుత్ నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా అడ్డగోలుగా 6 గ్యారెంటీల పేరుతో హామీలు ఇస్తుంది. కానీ ఆ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం చూసి తెలంగాణ రైతులారా మీరు కూడా మోసపోకండి అని చెప్పేసి కర్ణాటక రైతులు తెలంగాణ రైతులకు సోషల్ మీడియా ద్వారా విన్నవిస్తున్న పరిస్థితి మనం ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చూసాము. సో మొత్తంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
తర్వాత కనీసం 5 గంటలు కరెంటు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం 5 గంటలు కూడా ఇవ్వలేకపోవడంతో రైతులంతా కూడా రోజుకొక రూపంలో పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీదకి వచ్చి ధర చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఏ విధంగా అయితే కరెంటు విద్యుత్ కోతలు ఉండేదో ఇప్పుడు ప్రస్తుతం సేమ్ అదే సిచ్యువేషన్ కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కనిపిస్తుంది. సో తెలంగాణ రైతులు మీరు ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండండి అని వారు సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్న పరిస్థితి తెలంగాణ రైతులను హెచ్చరిస్తున్నారు. సో మొత్తంగా అయితే కర్ణాటకలో ఈ విద్యుత్ సమస్య అనేది రాబోయే రోజుల్లో మరింతగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దాదాపు ప్రతిరోజు 3000 పైగా మెగావాట్ల విద్యుత్ లోటు విద్యుత్ తో ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నారు. మరోవైపు ఇండస్ట్రీస్ పరిశ్రమ సంబంధించి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే పరిశ్రమలు కూడా విద్యుత్ కొరత విధిస్తుండడంతో ప్రొడక్షన్ ఆగిపోవడంతో కార్మికులు పనులు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐటీ రంగానికి సంబంధించి అనేక మంది ఐటీ ఉద్యోగులకు ఇప్పటికే వాళ్లకు వర్క్ ఫ్రం హోమ్ బంద్ చేశారు. జనరేటర్ల మీద ఐటీ కంపెనీలు కూడా ప్రస్తుతం కర్ణాటకలో ఐటీ కంపెనీలు కూడా నడుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో మొత్తంగా అయితే కర్ణాటకలో విద్యుత్ సమస్య రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని చెప్పేసి అటు విద్యుత్ శాఖ ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైతుల ఆందోళన అయితే ఎక్కడికక్కడ రోజు రోజుకి ఎక్కువ అవుతున్న పరిస్థితి మనకు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. ముఖ్యంగా బళ్ళారి, బెస్కాం లాంటి చోట్ల ప్రతిరోజు ధర్నా చేస్తున్నారు రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి రైతు సంఘాల ఆధ్వర్యంలో. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పాలనలో కన్నడ నాట కారు చీకట్లు అలుముకున్నాయి. బీజేపీ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి కాంగ్రెస్ కు పట్టం కట్టిన కర్ణాటక ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. ఉచిత విద్యుత్తో పాటు 6 గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తాము ఇచ్చిన హామీలకు ఎలాంటి గ్యారంటీ లేదని చెప్పకనే చెబుతోంది. ఉచిత విద్యుత్ దేవుడెరుగు, కరెంటు ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దేశంలోని ఐటీ ఇండస్ట్రీకి కేంద్ర బిందువు వంటి బెంగళూరు సిటీకి కూడా కరెంటు కోతలు తప్పడం లేదు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన బెంగళూరులోని ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల పాటు కరెంటు కోతలు ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఐటీ కంపెనీల్లో అయితే పవర్ కట్లకు అనుగుణంగా షిఫ్టుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. పరిశ్రమలు ఇప్పటికే వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ప్రకటించాయి. కొన్ని పరిశ్రమలు పవర్ కట్ను తట్టుకోలేక షిఫ్ట్లనే రద్దు చేశాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీ పరిస్థితే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల గోస అంతా ఇంత కాదు. అధికార అనధికార విద్యుత్ కోతలకు లెక్క లేకుండా పోయింది. రోజులో 7 గంటలకు పైగానే విద్యుత్ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్లు నడవక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్లకు చేరుకుంది. డిమాండ్కు తగ్గ సరఫరా లేదని, ప్రతిరోజు 2,000 మెగావాట్ల విద్యుత్ లోటు ఉంటుందని అధికారులు చెబుతుండడం గమనార్హం.
ತೀರನೇ ವಿದ್ಯುತ್ ಕೃಷಿ ಪಂಪ್ ಸೆಟ್ಗಳಿಗೆ ತೆಗೆದಿದ್ರು. ಆದ ಕಾರಣ ಇವತ್ತಿನ ದಿನ ಎಲ್ಲ ರೈತರು ಜಮಾ ಆಗಿ ಬಂದಿದ್ವಿ. ಯಾರು ರಾಜಕೀಯ ಪಕ್ಷ ಅಲ್ಲ, ರಾಜಕೀಯ ಪಕ್ಷ ಬಂದು ನಮ್ಗೆ ಬೆಂಬಲ ಕೊಟ್ಟರ. ಆದರೆ ಎಲ್ಲ ರೈತರು ನಾವು ಬಂದು ಇಲ್ಲಿ ಪ್ರತಿಭಟನೆ ಮಾಡಿದಾಗ 4 ಗಂಟೆಗೆ ಹೇಳ್ತೀವಂತ ಹೇಳ್ಯಾರ ಎಮ್ ಡಿ ಕೂಡ ಮಾತಾಡಿ. ಇವತ್ತಿನ ದಿನ 4 ಗಂಟೆಗೆ ಅವ್ರು ಹೇಳಿಲ್ಲ ಅಂತಂದರೆ ನಾವು ಈ ಮೇನ್ ಡೋರೇ ಬೀಗ ಹಾಕ್ತೀವಿ. ಇವತ್ತಿನ ದಿನ ಅವ್ರಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡ್ತೀವಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ, ಸರ್ಕಾರಕ್ಕೆ. ಇವತ್ತಿನ ದಿನ ರೈತ ಎಣ್ಣೆ ಕುಡ್ದಂಗೆ ಅತ್ತಂದೆ ನೋಡಿ, ಈ ಭತ್ತ ಗದ್ದೆ ಎಲ್ಲ ಒಣಗೋಗ್ಯದ. ಆತ ಎಕರೆಗೆ 40-50 ಸಾವಿರ ಖರ್ಚು ಮಾಡ್ಯಾನ. ಮತ್ತು ಕರೆಂಟ್ ಉತ್ಪತ್ತಿ ಆತನ ಹೊಲ್ದಾಗೆ ಆಯ್ತು ಸೋಲಾರ. ಆದರೆ ಇವತ್ತಿನ ದಿನ ಸರ್ಕಾರ ಕಣ್ಣಿದ್ದರೆ ಕೂಡ ರೈತರ ಪಾಲಿಗೆ ಸತ್ತಂಗ ಅಂತ ನಾವು ಹೇಳ್ತೀವಿ.